నమస్తే, వెల్కమ్ టు JBTV. నేను మీ కీర్తి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం పూర్తయిన వెంటనే సరియు రెండో వారం తర్వాత ఉమాదేవిలు ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో ఐదుగురు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. ప్రియాంక, శ్రీరామ్ చంద్ర, ప్రియా మరియు మానసులు ఎలిమినేషన్ నామినేషన్లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్లో ప్రియాంక మరియు శ్రీరామ్ చంద్రాలను నాగార్జున సేవ్ చేశారు. ఆదివారం ఎపిసోడ్లో ముగ్గురిలో ఒకరిని ఇంటికి పంపించబోతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది కనుక లహరిని బయటకు పంపించబోతున్నారు అంటూ లీక్ వచ్చింది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా లీక్ బయటికి రావడంతో లహరి ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ తెలిసిపోయింది. లహరి మరియు ప్రియాల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. లహరి కంటే ప్రియాంకకు ఇండస్ట్రీలో సీనియారిటీ ఎక్కువ మరియు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ కనుక ప్రియా సేవ్ అయింది. లహరి మాత్రం ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్కు నామినేషన్స్ జరిగిన సమయంలో కూడా లహరి హైపర్ అయింది. ప్రియా విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించిన సమయంలో దాన్ని సరిగ్గా వినిపించుకోకుండా చాలా రూడ్గా ప్రవర్తించింది. ప్రియా ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఆమె అమ్మాయిలతో కంటే అబ్బాయిలతో ఎక్కువగా ఉంటుంది అనే విషయం ప్రియా చెప్పడం వల్ల కూడా ప్రేక్షకుల్లో కాస్త ఇంపాక్ట్ అయి ఉంటుంది. అందుకే ఆమెకి ఓట్లు వేసి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఆదివారం ఎపిసోడ్లో లహరి ఎలిమినేట్ అయినట్లుగా చూపించబోతున్నారు. నాగార్జునతో స్టేజ్ పైకి వచ్చి లహరి ఏం మాట్లాడుతుందో చూడాలి. లహరి ఎలిమినేషన్తో ఇంట్లో 16 మంది కంటెస్టెంట్లు ఉంటారు. లహరి ఎలిమినేట్ కాకుండా ఉండాల్సింది. ఆమె ఇంట్లో ఉంటే గ్లామర్గా హౌస్లో ఉంటుందని, లోబో వంటి వారితో పాటు బయట ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అయ్యేవారనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రియాతో పోటీ పడి లహరి చివరకు ఎలిమినేట్ అయ్యి లహరి బయటకు వచ్చేసింది. ముందు ముందు ఆట ఎలా ఉండబోతుందో చూద్దాం. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.